కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాల్లో సంక్రాంతి సంబరాలు కోలాహలంగా జరిగాయి. రాష్ట్రంలోని ప్రముఖ ఫ్యాక్షన్ గ్రామంగా చరిత్రకెక్కిన కప్పట్రాల గ్రామం గతంలో కర్నూలు ఎస్పీగా పనిచేసిన రవికృష్ణ దత్తత తీసుకున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే కోరామండల్ ఇంటర్నేషనల్ తాన్ ఆధ్వర్యంలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, పార్లమెంటు సభ్యులు సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో మహిళలకు, యువకులకు, విద్యార్థులకు ఆటపాటల్లో పోటీలు నిర్వహించారు. కబడ్డీ పోటీల్లో మంత్రి జయరాం, ఎంపీ సంజీవ్ కుమార్, జిల్లా ఎస్పీ పక్కిరప్ప, కప్పట్రాల దత్తపుత్రుడు ఎస్పీ ఆర్కే రవికృష్ణ పాల్గొని యువకులను ఉత్తేజపరిచారు. అంతకుముందు దేవనకొండ మండలంలో 35 కిలోమీటర్ల మేర 20 కోట్ల రూపాయలతో చేపడుతున్న రహదారి నిర్మాణాలకు మంత్రి జయరాం భూమి పూజ చేశారు. ఆ రోజు మహానుభావుడు రాజశేఖర రెడ్డి అన్న గారు ఫీజు రీఎంబర్స్ పెట్టి చదువును నేర్పించిన ఘనత రాజశేఖర రెడ్డి అన్న గారు అయితే, ఆ చదువులు నేర్చుకున్న ప్రతి విద్యార్థి నిరుద్యోగంగా ఉన్న వారికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న 4 లక్షల ఉద్యోగాల అవకాశాలు కల్పించిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారికి మనందరం అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. వివేకానంద అంటే జ్ఞానంతో ఆనందం ఉండేవాడు. మన భారతదేశం గురించి మొత్తం యావత్ ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి వివేకానందే. ఆ వివేకానంద గారు 39 సంవత్సరాలను కాలం అయిపోయారు. అప్పట్లో వారిని ఈరోజు మనము నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంటే యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ఈరోజు నేషనల్ యూత్ డే చేసుకుంటున్నాము.